బాల కూతరా బసరా మన బసరా బాలోపాల కూతరా బసరా మన బసరా బాగోపాల కూతరా బసరా మన బసరా బాగోపాల కూతరా బమరంబులే పులిపురా బందూకుల మోతరా బందూకుల మోతరా బందూకుల మోతరా బర్కతైన బాసరా బర్కతైన బాసరా బర్కతైన బాసరా ప్రజల భాష తెలుగురా బసరా మన బసరా బాగోపాల కూతరా బసరా మన బసరా కూతరా ప్రజలు మాట్లాడ బాసరా పల్లె పిలుపు బాసరా ప్రజలు మాట్లాడ బాసరా పసిటి నవ్వుల తల్లిరా పాల నవ్వుల చేతరా ప్రజల బాస తెలుగురా బసరా మన బసరా భగవతాల కులుతరా 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 పాటల మాటల మూటరా పర్వసింపజై తోటరా పాటల మాటల మూటరా పర్వసింపజై తోటరా పర్వసింపజై తోటరా పర్వసింపజై తోటరా పారేటి నదుల తీరురా పారే నదుల తీరురా ప్రజల భాష తెలుగురా బసరా మన బసరా తలపిట్టల కూతరా అసలు పిల్లల నవ్వురా అసలు పిల్లల నవ్వురా అసలు పిల్లల నవ్వురా పంచదార పలుకురా పంచదార పలుకురా ప్రజల భాష తెలుగురా బసరా మన బసరా భగవతాల బసరా బసరా మన బసరా భగవతాల కూతరా బసరా మన బసరా భగవతాల కూతరా పరవన్నం తీపిరా పరవన్నం తీపిరా పరవన్నం తీపిరా పంచవన్నెల చిలుకల పంచవన్న చిలుకల పలుకులకే బాసరా పలుకులకే బాసరా పలుకులకే బాసరా ప్రజల భాష తెలుగురా బసరా మన బసరా భగవతాల కూతరా బసరా మన బసరా భగవతాల కూతరా బసరా మన బసరా భగవతాల కూతరా పారుతున్న అల్వోలే పౌరంగా పిలుపురా పౌరంగా పిలుపురా పౌరంగా పిలుపురా పగుతున్న పసిపిల్లలు పగుతున్న పసిపిల్లలు మాట్లాడే బాసరా ప్రజల భాష తెలుగురా ప్రజల భాష తెలుగురా గుడ్డల నిండ ఉండురా పర్వసింపజయ సింగీడోలు పర్వసింపజయ సింగీడోలు పున్నమున తీరుండేలు పున్నమున తీరుండేలు పున్నమున తీరుండేలు ప్రకాశించే చుక్కలోలు ప్రకాశించే చుక్కలోలు ప్రకాశించే చుక్కలోలు పర్వసింపజయ పాసరా తెలుగు భాష మన దిర పాసరా మన భాషరా భగవతాల కూతరా పాసరా మన భాషరా భగవతాల కూతరా పండులే తీయనిదిరా పనకములే వండునురా పనకములే వండునురా పనకములే వండునురా పద్మములారికసించును పద్మములారికసించును పద్యాలు పాటలు శ్లోకాలు తత్వాలు వేదాలు వింటుంటే మనసేమో నా మనసేమో మన మనసేమో ప్రముఖ రింపజేయురా భాషరా మన భాషరా
ఇట్లా ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు, కానీ భాషను కాపాడుతున్నది అంటే పల్లె జనం. భాషను కాపాడుతున్నది పల్లె జనం, నీ అమ్మ నీ తాత. ఎందుకంటే కొద్దిగా చదువుకున్న రావుడే ఇంగ్లీష్ మీడియంలో పోయి తెలుగు మాట్లాడితే తప్పేస్తున్నట్టుగా వాడు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడతారు. మాతృభాష మాట్లాడితే, మాతృభాష ఎవరు మాట్లాడతారు? కవులు కళాకారులు వాళ్ళే మాట్లాడరు, వాళ్ళే పాటలు రాస్తారు, వాళ్ళే ఆటలు ఆడిస్తారు, వాళ్ళే తోలాటలు, చిక్కబడిన హరికథలు, ఉగ్గు కథలు, బొడ్డేవాలు, అన్ని రకాల బుర్రకథలు, అన్ని రకాల కథలు చెప్పేటోళ్ళు పల్లెటూళ్ళు ఉన్న జనం. వాళ్ళు ఉన్నందుకే ఈ భాష తెలుగు భాష రక్షించబడతాం. నేను కూడా రేపు ఈ ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతానికి వచ్చేం చేస్తారంటే తెలుగు మీ పిల్లలు తెలుగు చదివి ఆంగ్లమే చదువుకోవాలి. మొత్తం కూడా దేశవ్యాప్తంగా మనం పరిశీలన చేసుకుంటే మన దేశంలో కూడా వాళ్ళు మన మాతృభాషను తక్కువ చేస్తూ పరభాష ఇంగ్లీషును ఎక్కువ చదువుకునే పట్టేరు పడతారు. అందుకోసం నువ్వు ఏ భాషలో నేర్చు, ఇప్పుడు ఇలా హిందీలో మాట్లాడు, ఇంగ్లీష్లో చెప్పి, తెలుగు చెప్పింది కదా. అందుకోసం మీకు ఏ భాష అయినా నేర్చుకోండి, కానీ మాతృభాషను మీరు మరవద్దు. మీరు మాతృభాషను మరవద్దు. అందుకోసమే మన భాష ఉన్నటువంటి మాధుర్యం, మన అమ్మను మర్చిపోతే ఎట్లా ఉంటుందో మన మాతృభాషను మర్చిపోతే కూడా ఎట్లా ఉంటుంది. వీళ్ళు అమడోళ్ళ పిల్లలు కానీ లేక ముస్లిం పిల్లలు కానీ లేక ఎవరైనా కావచ్చు, వాళ్ళ భాషను వాళ్ళు రక్షించుకుంటూనే పరభాష నేర్చుకోవంత అవసరం ఎంతైనది. కాబట్టి ఈరోజు మన మన పాఠశాలలో జాతీయ అంతర్జాతీయ ఈ భాషా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకర విషయం. నేను కూడా మన భాషలను బాగా అన్ని అన్ని అనేక అంశాలు, పాటలు ఆడండి, ఆటలు ఆడండి, పద్యాలు చదవండి, కథలు చెప్పి చెప్పుకోండి, సామెతలు నేర్చుకోండి, మొత్తం కూడా గ్రామస్థాయిలో ఉన్నటువంటి అనేక అనేక మనకు కళలు ఉన్నాయి. ఆ కళలను మేము నేర్చుకొని ప్రదర్శన చేస్తే అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. కాబట్టి ఆ ప్రశంసలు వస్తే మీరు పరవశించిపోతారు, మీరు పరవశించిపోతారు. ఆ భాషలో మాధుర్యాన్ని తెలుసుకుంటే మనము ఆ మాధుర్యం తెలుసుకుంటే మన భాషను మర్చిపోయే ప్రక్రియమైన విద్యార్థులారా. కాబట్టి మన భాషను మనం మర్చిపోకుండా మన భాషను మనం చదువుకుందాం, పరాయ భాషను కూడా నేర్చుకుందాం. మన భాషను మనము చదువుకుందాం, పరాయ భాషను కూడా నేర్చుకుందాం, ప్రపంచాన్ని తెలివొద్దాం, ప్రపంచాన్ని తెలివొద్దాం. మీరు మాతృభాషను మరవద్దు, మీరు మాతృభాషను మరవద్దు.